హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వినీషా కిచెన్ నేను మీ వినీషా ఈరోజు మనం వింటర్ స్పెషల్ చికెన్ సూప్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి వింటర్ వస్తుంది కదండి అందరికీ జలుబు దగ్గులు ఎక్కువగా వస్తాయి అలాంటప్పుడు ఈ సూప్ను ఒక్కసారి తాగారంటే అవన్నీ మాయమైపోతాయండి ఈ చికెన్ సూప్ని మనం చాలా ఈజీగా 10 రూపాయల సూప్ ప్యాకెట్తో దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా మనం ఏదో ఒక ఫ్లేవర్ సూప్ ప్యాకెట్ని తీసుకోవాలండి అది ఏదైనా పర్వాలేదండి మీకు ఏ ఫ్లేవర్ అందుబాటులో దొరికితే ఆ ఫ్లేవర్ని తీసుకోండి ఇందులో మనకి చాలా రకాల ఫ్లేవర్స్ ఉంటాయి ఏదైనా సరే ఒకే టేస్ట్ వస్తుందండి మనం చేసే విధానాన్ని బట్టి ఏదైనా ఒకేలా అనిపిస్తుంది నేనైతే పన్నీర్ మసాలాతో ఈ సూప్ని ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి ఈ పౌడర్ని వేసేసుకుని కొంచెం వాటర్ని వేసుకుని మిక్స్ చేసుకుందాం దీన్ని మనం బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు ఒక కళాయి తీసుకుని అందులోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుందాం ఇందులోకి ఒక ఎగ్ని వేసేసుకుందామండి దీన్ని బాగా కలిపేసుకుందాం చూడండి ఇలా కొంచెం బాగా ఫ్రై చేసుకుని దీన్ని పక్కన తీసేసుకుందాం అదే బాండిలోకి ఇంకో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని 1 స్పూన్ వరకు గార్లిక్ని చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకుందాం ఇందులోకి 2 పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా వేసేసుకుందాం ఇందులోకి నేను ముందుగానే ఒక చికెన్ పీస్ని చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకుని ఫ్రై చేసుకున్నానండి అవి కూడా వేసేసుకుందాం ఇందులోకి 1 స్పూన్ వరకు ఆనియన్స్ని కూడా వేసుకుందామండి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్ని కొంచెం పసుపుని కొంచెం కారాన్ని కొంచెం ఉప్పుని వేసుకుని ఫ్రై చేసుకుందాం ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి 3 గ్లాసెస్ వరకు వాటర్ని తీసుకుందామండి ఇందులో కొంచెం కొత్తిమీర ఆకును వేసుకుని కొంచెం టేస్టింగ్ సాల్ట్ వేసుకున్నానండి ఇందులోకి ముఖ్యంగా మనకి కావాల్సింది పెప్పర్ పౌడర్ అండి అది కూడా వేసుకుని దీన్ని బాగా మరగనిద్దాం ఇలా వాటర్ బాయిల్ అవుతుండగా ఒక్కసారి మనం సాల్ట్ని చూసుకుందామండి మనం తగినంత సాల్ట్ని వేసుకుని మనం పక్కనే కలిపి పెట్టుకున్న ప్యాకెట్ని వేసేసుకుందాం ఇలా వేసుకున్న వెంటనే స్టవ్ ఆపేసుకుందాం ఎందుకంటే బాగా చిక్కబడిపోతుందండి అంతేనండి దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొంచెం నిమ్మరసాన్ని యాడ్ చేసుకుందాం కొంచెం కొత్తిమీర ఆకుని పైనుండి కొంచెం పెప్పర్ పౌడర్ని వేసేసుకుందామండి అంతేనండి చాలా ఈజీగా రెస్టారెంట్ స్టైల్ సూప్ని మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీరు ఏ ఫ్లేవర్తో అయినా సరే ఇంతే టేస్టీగా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి మీరు చికెన్ అవాయిడ్ చేసి ఇలా ఉంటే ఆ ప్లేస్లో క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకుని ఈ సూప్ని ప్రిపేర్ చేసుకోండి ఈ సూప్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్